అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు కూరగాయలను పంపిణీ చేశారు. బైబిల్ మిషన్ చర్చి వ్యవస్థాపకులు అద్భుత కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పూటగడవని పరిస్థితి నెలకొన్న వారిని గుర్తించి వారికి ఈ సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అద్భుత కుమార్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు బైబిల్ మిషన్ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. దాదాపు 3000 కుటుంబాలకు వీటిని అందించామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రతిరోజు 450 మందికి 3 పూటల భోజన వసతి కల్పించామన్నారు. భవిష్యత్తులో పేదలకు నిత్యం సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అన్ని అనుగ్రహించిన దేవుడు చెప్పిన మాట పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యమని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాటను బట్టి మేము ఈ సేవలు అందిస్తూ ఉన్నాము. మన దేశ ప్రధానమంత్రి గారు వారు చేస్తున్న సేవలు ఎనలేనివి, మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న సేవలు ఎనలేనివి. అలాగనే హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్, నర్సెస్ చేస్తున్నటువంటి సేవలు, మీడియా వారు చేస్తున్న సేవలు, పోలీస్ సిబ్బంది చేస్తున్న సేవలు, ప్రజాప్రతినిధులు చేస్తున్న సేవలు, అలాగుననే పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలు, వారందరి సేవల్లో ఈ సేవ చిన్నదనే మేము భావిస్తూ ఉన్నాము. మార్చి 22వ తేదీ నుండి 200 మందికి మేము భోజనాలు ఏర్పాటు చేసి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, గతించిన దినానికి 450 వరకు మేము అందించటం జరుగుతున్నది. ప్రతి దినము ఈ లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు చేయాలని నిశ్చయించుకోవటం జరిగింది. అలాగుననే గతించిన కాలములు గుత్తిలోనే 350 కుటుంబాలకి బియ్యము, నిత్యావసర సరుకులు అందించటం జరిగింది. అలాగే చర్చి మెంబర్స్ అయినటువంటి లేమిలో ఉన్న కుటుంబాలకి వారికి సహకరించటం జరిగింది. నేటి దినమందు దాదాపు 2500 కుటుంబాలకి మేము బియ్యము, కొన్ని నిత్యావసరాలు అందించాలని చెప్పి ఆశించి ఉన్నాము. దాదాపుగా 13 టన్నుల బియ్యము, 25 క్వింటాల ఉల్లిగడ్డలు, 25 క్వింటాల టమోటా, 25 క్వింటాల కందిపప్పు, 15 క్వింటాల పచ్చిమిర్చి అందించటం జరుగుతూ ఉన్నది. త్వరలో మన యొక్క దేశం ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించబడాలని, ప్రపంచము కూడా కాపాడబడాలని ఆశిస్తూ, మేము ఇలా సేవ చేయడానికి మాకు సహకరిస్తున్న మీడియా వారికి, విలేకరుస్ అయిన వారికి, అలాగే గుత్తి పోలీస్ సిబ్బంది అయిన వారికి, సిఐ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి మేము వారికి థ్యాంక్స్ తెలియచేస్తూ, అలాగే లేమిలో ఉన్న కుటుంబాలని మాకు తెలియచేసి, ఆ లిస్టు మాకు తెలియచేసినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్స్ అయినటువంటి వారికి మేము వందనాలు తెలియచేస్తూ ఉన్నాము.